నేను విజయారెడ్డి తెలంగాణ తెలంగాణ సాధించుకునే విషయం తెలంగాణ గురించి మాట్లాడుకునే విషయం గుర్తొస్తే టక్కున అమరవీరుల్లో గుర్తొచ్చే విషయము శ్రీకాంతాచారి పేరు అంటే ఎవ్వరు ఎప్పుడు ఏ క్షణంలో కూడా అంటే నిద్రలు లేపి అడిగినా కూడా అంత హఠాత్తుగా చెప్పే పేరు అంటే శ్రీకాంతాచారి పేరు ఏ రోజు ఎవ్వరూ మర్చిపోలేదు సో ఇప్పుడు అతనికి ఒక గొప్ప హానరింగ్ జరిగిందని అనుకుంటున్నారు ఏంటి అని అంటే ఒక మేజర్ అయిన ఒక ఎల్బీనగర్ ప్రాంతం అయిన ఎల్బీ నగర్ ప్రాంతంలోనూ ఒక చౌరస్తకు శ్రీకాంతచారి పేరుగా ఆ చౌరస్తకు నామకరణం చేయడం అనేది అంతా కూడా ఒక చర్చనీయాంశంగా మారింది అలా అదేవిధంగా దానిపైన కాస్త సెటారికల్ కూడా నడుస్తుంది అంటే అధికార పార్టీ చేసింది పెద్ద ముందనే మాటలు కూడా వినిపిస్తున్నాయి ఇంతకీ అసలు ఆ కుటుంబ సభ్యులు ఏమంటున్నారు ఎవరు ఏం మాట్లాడినప్పటికి కూడా వాళ్ళకు నిజంగానే అంటే శ్రీకాంతాచార్యని కోల్పోయారు ఒక బిడ్డని తిరిగి తీసుకురాలేరు కానీ ఈరోజు నిజంగా వాళ్ళు ఆ గౌరవం దక్కిందనుకుంటున్నారా లేకపోతే బాధపడుతున్నారా సో ఆ ఉద్యమంలో తనకు రాజకీయ గురువు తనకు సొంత మేనమామైన సో సంతోష్ కుమార్ గారు మనతో ఉన్నారు అసలు అడిగి తెలుసుకుందాము నమస్తే అండి యా సో చాలా సంతోషంగా ఉందండి కలవడం ఒక్కసారిగా మళ్ళీ పాతవన్నీ కూడా ఉద్యమము ఉద్యమ సమయాల్లో అన్నీ వస్తున్నాయి ఫస్ట్ పాయింట్ అయితే ఎల్బీ నగర్ చౌరస్తకి శ్రీకాంతాచారి చౌరస్తగా నామకరణం చేయడం అనేది ఎందుకంటే మీరు మీ ఇంట్లో పెరిగాడు మీరు ఒక రాజకీయ గురువు మీరు ఉద్యమంలో పాల్గొన్నారు మీ మీకు ఏమనిపిస్తుంది అంటే ప్రతిపక్షాలు చూస్తేనేమో ఇదో పెద్ద గొప్పన తొమ్మిదేళ్ళు గుర్తుకురాని శ్రీకాంతాచారి కుటుంబం ఈ రోజు గుర్తుకొచ్చిందని మాట్లాడుతున్నారు సో సరైన సమాధానం రోజు మీ నోట్లో నుంచే రావాలా మేడం ముందుగా రాష్ట్రం వచ్చిన తర్వాత ఎనిమిదేళ్ళ అనేది కాదు ఈరోజు ఎల్బినగర్ చిరస్తకి శ్రీకాంచారి నామకరణం చేసిన తర్వాత నాలుగున్నర కోట్ల ప్రజలు ముప్పై మూడు జిల్లాలు ముఖ్యంగా శ్రీకాంచారి తల్లి శంకరమ్మ గారు ఆ ఫ్యామిలీ మెంబర్లు నేనైనటువంటి మేనమామను మా ఫ్యామిలీ మొత్తం ఈరోజు చాలా సంతోషంగా ఉన్నాము ఎందుకంటే ఎక్కడైతే ఉద్యమాలు లేచినాయో తెలంగాణ రావడానికి ఎక్కడైతే ఉద్యమం పుట్టిందో ఎల్బీనగర్ నడిపొడ్డున ఎక్కడైతే శ్రీకాంత్చారి ఆత్మాహుతికి పాల్పడి ఉన్నాడో అదే గడ్డకు ఈరోజు మన మంత్రి అయినటువంటి కేటీఆర్ గారు మన ఫ్లైఓవర్ ఓపెనింగ్ రావడం అక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు ప్రపోజ్ చేయడం దానికి వెంటనే కేటీఆర్ గారు చారి నా చోరస్తక నామకరణం చేయడం అనౌన్స్ చేయడం జరిగింది అది మా ఆనందం మామూలుగా కాదు మేడం మేము చెప్పడానికి కూడా నోరు కూడా రావడం లేదు మా కా కళ్ళల్లో ఎంతో ఆనంద భాష్వాలు ఎందుకంటే ఈరోజు ఒక ఇంటర్నేషనల్ స్థాయిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అనుకోండి ప్రజెంట్ ముప్పై మూడు జిల్లాలు ప్రజెంట్ ఉన్నటువంటి తెలంగాణలో అనుకోండి ఒక పెద్ద గ్లోబలైజేషన్ అటువంటి కానిస్టాంట్ ఇన్ ఎల్బీనగర్ నియోజకవర్గం అలాంటి నియోజకవర్గంలో ఎల్బినగర్కి ఆ గడ్డకు శ్రీకాంత్చారి పేరు పెట్టడం చాలా సంతోషం మేడం చాలా చాలా హ్యాపీగా ఉన్నది ఎందుకంటే కేసీఆర్ గారు కేటీఆర్ గారు గుర్తింపు చేసి ఈరోజు కేటీఆర్ గారు వెంటనే స్థానిక మా ఎమ్మెల్యే గారు సుధీర్ రెడ్డి గారు అడగడం కేటీఆర్ గారు పెట్టడం పేరు పెట్టడం చాలా చాలా సంతోషకరమైన మేడం తొమ్మిదేళ్ళు కానీ ఎనిమిదేళ్ళు కానీ మనకు ఎప్పుడనేది కాదు మేడం మనకు ఆ యొక్క మనకు ప్రణాళిక జరిగింది అనేది మనకు ఇంపార్టెంట్ దాని గురించి అయితే ఈరోజు ఇక ఆ చెప్పలేకపోతున్నాం మా ఫ్యామిలీ మొత్తం చాలా ఆనందంగా ఉంది మేడం సో మీకు ఇప్పుడు అంటే దాదాపుగా మీరు అన్నారు ఎక్కడెక్కడి నుంచో దేశ విదేశాలకు సంబంధించిన వాళ్ళు కూడా ఎల్బీనగర్ వాస్తవీ ఉన్నారు కదా మేడం మీకు ఈ శ్రీకాంతాచారి నామకరణం చేసిన తర్వాత చౌరస్తాకి మీకు ఏమైనా కాల్స్ వచ్చాయా మేడం హండ్రెడ్ పర్సెంట్ మేడం ఇప్పుడు టూ డేస్ నుంచి ఆల్రెడీ లండన్లో ఉన్న వాళ్ళు అమెరికాలో ఉన్న వాళ్ళు నెక్స్ట్ వన్ మనకు సింగపూర్ నుంచి కూడా ఫోన్స్ రావడం జరిగింది మేడం ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఆంధ్ర పీపుల్స్ కానివ్వండి మన వాళ్ళు కానివ్వండి ఇక్కడ నగర్లో ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి పీపుల్స్ ఇప్పుడు ప్రజెంట్ అవుట్ ఆఫ్ కంట్రీస్లో ఉన్నవాళ్ళు దాదాపు ఇప్పటికీ నాకు ఒక ఫిఫ్టీన్ కాల్స్ వచ్చాయి మేడం చాలా సంతోషమన్నా ఈ ఎల్బీనగర్ చౌరస్తకి మనం ఉన్న చోరస్తకి ఉద్యమాల చోరస్తకి శ్రీకాంత్ అన్న పేరు పెట్టడం చాలా సంతోషం అనిపిస్తుంది దీనికి ప్రత్యేకంగా చారి తల్లిగా శంకరమ్మ గారికి మీకు మీ కుటుంబ సభ్యులకి అందరికీ కూడా మా యొక్క ధన్యవాదాలు ఎందుకంటే పోరాట పడిమ శ్రీకాంత్ చారి చేసిండో అక్కడ ఆ స్థానాన్ని మళ్ళీ చారి చౌరస్తగా ఆయన పేరును హైదరాబాదుకు తిరుపతి నుంచి స్టార్టింగ్ ఉన్నటువంటి ఏరియా ఏది అంటే ఎల్బినగర్ ఆ ఎల్బినగర్కి శ్రీకాంత్చారి పేరు పెట్టడం అనేది చాలా మంచిగా ఉంది మేము రావడం రావడమే అంటే శ్రీకాంత్ అనేది ఆ అక్షరాలలో చూసుకుంటాము ఆ శ్రీకాంత్చారిని అక్షరాలలోనే శ్రీకాంతారిని చూసుకుంటామనే గొప్ప భాగోద్దానికి ఫోన్ లోనై కూడా ఫోన్లు రావడం ఏడ్చుకుంటూ మాట్లాడడం కూడా జరిగింది ఇద్దరు ముగ్గురు మిత్రులు అట్లా చాలా గొప్పగా మీరు ఎప్పుడైనా అంటే కోరిక మనసులో పెడితే బాగుండు అనేది మీరు ఎక్స్పెక్ట్ అసలు మేడం పెడితే బాగుండు అనేది మాకు హండ్రెడ్ పర్సెంట్ ఉన్నది ఎక్స్పెక్ట్ చేసాము అనేది చే పెడితే బాగుండు అనేది ఉన్నది కానీ పెడతారా లేదా అనేది కూడా మాకు సందిగ్ధం ఉండే కానీ మా స్థానిక ఎమ్మెల్యే గారు అడగడము మంత్రి గారు ఏమంటే నిర్ణయం తీసుకొని పెట్టడం అసలు మాటలలో చెప్పలేము మేడం ఇంత పెద్ద చోరస్కి శ్రీకాంత్చారి పేరు పెట్టడం అర్థం అవుతుంది చాలా చాలా అనిపిస్తుంది మేడం ఇంకా చెప్పలేము కూడా ఏ శ్రీకాంత్చారి ఈరోజు చనిపోయిండు అనేది మళ్ళీ బ్రతికుండు అనేదే మాటలలో వస్తుంది ఎందుకంటే మేము ఉండేది స్థానికంగా వెళ్ళిపోయినారు కాబట్టి అటు పోగానే ఆ బోర్డు కనిపిస్తుందేమో ఏమో శ్రీకాంతారి

దాదాపుగా కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి స్థానికం మా ఎమ్మెల్యే గారు ప్రపోజ్ చేయడం చాలా వరకు వాళ్ళు ఈ తొమ్మిదేండ్లు కాదు మేడం ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మంచి గుర్తింపుతోనే ఈరోజు ఈ పేరు పెట్టడం జరిగింది చాలా చాలా రుణపడి ఉంటాం కేసీఆర్ గారికి మరియు కేటీఆర్ గారికి మా ఫ్యామిలీ తరఫున మాకు మాటలలో కూడా ఆ పార్టీకి ఎంత చెప్పినా కూడా ఇది అనిపిస్తుంది ఒక్కసారి బాధ కానీ భౌతికంగా మన దగ్గర లేరు ఆ మనిషిని తీసుకురాలేము కానీ ఏం జరిగింది ఆ రోజు ఒక్కసారి గుర్తు మీ మీ మాటల ద్వారా ఒక్కసారి విందామని ఆ రోజు ఆ రెండు వేల తొమ్మిది శ్రీకాంత్ ఆచార్య నిర్ణయం తీసుకునే ముందు మీ దగ్గరే ఉన్నాడు అంటే ఎట్లుంటుండే ఎందుకు తనకి ఇంత ఒక్కసారిగా ఉద్యమం పైన అంటే ఎందుకు అంత మక్కువ పెరిగింది మీతో ఏం షేర్ చేసుకునేవాడు అసలు ఆ రెండు మూడు రోజుల ముందు ఏం జరిగింది అసలు మేడం యాక్చువల్గా ఏంటంటే శ్రీకాంత్ చార్ అనే వ్యక్తి మా అల్లుడు చాలా ఉద్యమ అంటే రాజకీయాలలో మంచి తెలివైన వ్యక్తి అప్పటికే దానికంటే ముందు ఒకసారి కేటీఆర్ గారిది కేసీఆర్ గారిది ఇక్కడ ర్యాలీ ఉన్నప్పుడు కూడా తార్నాక ఆఫ్సీటలో పాల్గొనడం ఆ తర్వాత తెలంగాణ గురించి బాగా రసమాయి బాలకృష్ణ కానీ వీళ్ళు కానీ పాటలు పాడిన ఆ పాటలకు లోనే ఆకర్షితుడై దాని తర్వాత ఫిజియోథెరపీ ఐఎస్ఓ కాలేజీ తార్నాకులో జాయిన్ కావడం దగ్గర యూనివర్సిటీ ఉండడం యూనివర్సిటీకి పొద్దున్న లేచెళ్ళడం రెండోది అంతా రాజకీయంగా ఎట్లా ఏం సంగతి అనేది బాగా ఇది చేయడం నాకు కూడా అప్పటి నుంచి ఉద్యమాలు అంటే బాగా ఇష్టం మేడం దానికి తోడు ఎప్పుడు కూడా ఆలోచించేవాళ్ళు ఏంటంటే ఏ కాలేజీలో ఏ స్కూల్లో ఇక్కడ ఫీజుల గురించి ఎవరన్నా చెప్పగానే నాకంటే ముందు అంటే ఆ ప్రాబ్లం పోగానే ఆ స్కూల్కి వెళ్ళేసి ఏం సార్ ఇంత పెద్ద ఫీజు అంటున్నారు మద్దతు లేదు వాళ్ళు వాళ్ళు కష్టం చేస్తే కానీ వెళ్ళని వాళ్ళు మీరు ఇంత ఫీజుకి వెళ్ళొద్దు అని చెప్పేసి ఆ ఫీజు మాఫీ చేయించేవాడు అలాంటి ఒక కర్తవ్యం ఉన్న వ్యక్తి ఒక అలాంటి కాన్సెప్ట్ ఉన్న వ్యక్తి ఆ దానికి తోడు ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి మెటర్నిటీ హాస్పిటల్లలో కూడా డెలివరీకి ఉన్నటువంటి వాళ్ళకు కూడా వాళ్ళు ఏదైనా ఉంటే కూడా చనిపోయే ముంగట ఒక లేడీకి ప్రాబ్లం వస్తే ఆ మెటర్నిటీ హాస్పిటల్కి వెళ్ళి మాట్లాడడం జరిగింది జరిగి ఫీజు తక్కువ చేస్తే చనిపోయినప్పుడు ఆమె చిన్న పిల్లని తీసుకొని వచ్చింది మా దగ్గరికి ఏందమ్మా అని ఎంత ఏడిస్తే నన్ను డెలివరీ చేయించింది శ్రీకాంత్చారమ్మ నా ఫీజు తగ్గించాడు ఈరోజు అని చెప్పేసి ఆమె ఏడవడం జరిగింది అన్వన్ పర్సన్ మాకు వచ్చి చెప్పడం అంటే చిన్న ఏజ్

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మనకు తెలంగాణకు చెందినటువంటి జిల్లాలు ఏ రకంగా ఉన్నాయి తను బాగా డైలీ ఒక నాలుగు ఐదు రకాల పేపర్లు చదివేవాడు అప్పుడు అప్పటికే అయితే ఏంటంటే ఉన్నటువంటి ఈ ఎడారి ప్రాంతం ఏంది మనకు నీళ్ళు ఏంది నిధులేంది అన్నట్టుగా ఆ కోటేషన్ అనేది అప్పటి నుంచి కూడా ఉంది మనకు చాలా ఇది అంటుండేది ఏంది అంకుల్ మనకు అన్ని బోర్లన్నీ ఎండిపోతున్నాయి ఇక్కడ మైబునగర్ అంతా నీతి ఎదురుతూ ఉన్నది కొన్ని జిల్లాలే మనకు బాగుపడ్డాం మనం అసలు ఏంది అసలు ఈ నల్గొండ ఫ్లోరోసిస్ మన దగ్గర దేవరకొండ మునుగోడు చండూరు చౌటుపల్లి ప్రాంతం అంతా అసలు ఎప్పుడు బాగుపడతాం దీనికంటూ ఒక మంచి వాటర్ సోర్సెస్ ఇస్తే మనం బాగుపడతాము అనేవాడు అదే నీకెందుకు నువ్వు ఉన్నదే ట్వంటీ వన్ ట్వంటీ టూ ఇయర్స్ నువ్వు మంచి ఫిజియోథెరపీ చదువుకుంటున్నావు నీకు ఎందుకు నానా ఇలాంటివి అంటే లేదనుకోల్ ఇవన్నీ మనమే ఉన్నాయనుకోండి మనం బాగుపడగలుగుతాం కదా మనం నలుగురు చెప్పగలుగుతాం కానీ వాడు కానీ ఇంత నిర్ణయం తీసుకుంటాడు తను అనేసి మీరు అనుకున్నారా ఎంత భావోద్రేగానికి లోనై ఎంత ఆవేశానికి లోనై అంటే తను అట్లా మెత్త దహనం అవ్వడానికి డిసైడ్ చేసుకున్న అంశం అంటే మీకు ఇలా చేస్తాడు అని ఏ కో క్షణమైన అనిపించిందా అంటే మనకు అట్లా అనిపించలేదు కాకపోతే ఏంటంటే దానికి తెలంగాణ అంటే పిచ్చి ప్రేమ అందులోని అప్పటికే ఒక టూ ఇయర్స్ నుంచి కేసీఆర్ గారు బాగా ఇది హరీష్ గారు కేసీఆర్ గారు కేటీఆర్ గారు వాళ్ళలో ఆల్రెడీ రెండు మూడు సార్లు అక్కడ వాళ్ళతో మేము పోయి రావడం అనేది బాగా ఇది అన్నట్టు ఈ తెలంగాణ గురించి ఉన్నటువంటి ఏదైతే సోషలిజం ఉందో అవన్నీ కూడా తన గుప్పటిలో బాగా ఆలోచించేవాడు చరిత్ర గురించి ఏంది వాట్ ఈజ్ వాట్ ఇవాళ ఏం జరుగుతుంది ఎట్లా ఉంది రేపు ఎట్లా మనమే ఈ రకంగా ఉంటే మనకంటే అయితే చిన్నవాళ్ళు రేపు చదువుకుంటే వాళ్ళకేంది మనకే ఏం లేదు అని ఊకే అనేవాడు ఆ పాటలు తెలంగాణ గురించి అవి చెప్తుండేవాడు అరే ఎందుకు మనం చేసుకునేది చేసుకోవాలరా ఎందుకు ఏదో వచ్చే రోజు వస్తుంది జరిగే రోజు జరుగుతుంది ఏదైనా ఏ రోజు ఉంటుంది అంటే తెలియదు అనుకోలు ఇట్లా సంగతి అది చెప్పి తన వాళ్ళ మమ్మీకి కూడా అదే చెప్పేవాడు తెలంగాణ పాటల గురించి అదంటే ఏంది నాన్న అప్పుడు అక్కయ్యకు వాస్తవంగా కేసీఆర్ అంటే కేటీఆర్ అంటే కూడా తెలియదు ఒరిజినల్ ఏ ఒక్కో మమ్మీ రసమై బాలకృష్ణ ఇట్లా పాటలు పాడుతుంటూ ఇట్లా ఎందుకు నాన్న అవన్నీ నీకు మంచిగా చదువుకునేదాకే అది అంటారు కానీ ఇక్కడ చేసే శ్రీకాంత్ చారి ఈ స్కూళ్ళల్లోకి వెళ్ళి ఫీజులు తగ్గేయడము నెక్స్ట్ ఫీజుల గురించి మాట్లాడమని ఇవన్నీ కూడా అక్కడికి మేడిపల్లిలో ఒక సంఘటన మేడం మేడిపల్లిలో హాస్టల్ గోడ ఈ విద్యార్థులు చనిపోవడం జరిగింది నారాయణ కాలేజీ ఆ ఇష్యూలో నోము నరసింహ గారు ఇదే మన వెంకటరెడ్డి గారు ఎమ్మెల్యే గారు ఉండే వాళ్ళు ఎమ్మటి నా ఇక్కడ కామ్యూని హాస్పిటల్కి వచ్చి కూడా పోరాడిన వ్యక్తులలో శ్రీకాంచారి ఒకరు ఓకే ఆ రోజు అంటే ఆ సంఘటన జరిగిన ముందు రోజు ఎక్కడుండే అసలు ఎట్లా ఉండే తన వైఖరి ఎలా ఉండింది అసలు సంఘటన జరిగిన రోజు మేడం నేను అయ్యప్పమాలలో ఉన్న మేడం నేను ఇంకొక టూ డేస్ అయితే వెళ్ళేవాడిని ఎల్బినగర్ రింగ్ రోడ్లో హనుమాన్ టెంపుల్ అని ఉంటుంది ఆ గుళ్ళోనే నేను ఉన్నాను జస్ట్ ఒక ఫిఫ్టీ మీటర్స్ కూడా ఉండదు ట్వంటీ మీ ట్వంటీ ఫైవ్ మీటర్స్ ఉంటుంది రింగ్ రోడ్ ఆ రోజు వన్ డే బిఫోర్ మనకు కలవడం జరిగింది రెండోది ఉద్యమాల గురించి బాగా రేపు కేసీఆర్ గారు నిరహార దీక్ష చేస్తున్నారు అని చెప్పేసి సిద్దిపేటలో అవి జరగడం జరిగింది ఇక వీళ్ళంతా కూడా మామూలుగా చర్చించుకోవడం అది జరిగింది మన ఇంట్లో మన ఇంటి దగ్గర నుంచి వెళ్ళిండు వాళ్ళ బామ్మది అంటే మా నాయ కొడుకులు ఇంటి దగ్గర ఉన్నాడు ఆ నైటు నెక్స్ట్ డే రోజు ఎల్మినార్ చివరస్థాలో ఇట్లా సంగతి ఉద్యమం గురించి ధర్నా ఉంది అంకులా స్వామి అని చెప్పి చెప్పడం మా అందరికి కూడా చెప్పడం జరిగింది ఇంకా మేమంటే మాలలున్నాము మాలలు ఇట్లా తెగుతాయేమో అని చెప్పేసి పోకపోవడం జరిగింది మేడం అట్లా కానీ అంత పరిస్థితి వస్తుందని అసలు ఊహించలేదే మేడం అంతే ఇంకా స్టంట్ అనేది సో ఈ విషయంలో ఇప్పుడు అంటే ఇన్నాళ్ళు ఒక తల్లిగా ఎందుకంటే ఇద్దరు కొడుకులు కదా అవును చిన్న అబ్బాయి ఇందులో జాబ్ చేస్తున్నాడు చిన్నమ్మ చిన్న అబ్బాయి ఎంఆర్ఓ ఆఫీసులే మేడం ఎంఆర్ఓ ఆఫీస్ అబ్బాయి సెటిల్డా సెటిల్ మేడం ప్రభుత్వమే జాబ్ కేసీఆర్ గారే ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ గారు అమరవీర్ల కుటుంబాలకు కల్పించినటువంటి అవకాశాలలో శ్రీకాంత్ యార్ ఫ్యామిలీకి ఫస్ట్ సముచిత స్థానం కలిపించి ఎంఆర్ఓ ఆఫీసులో రెవెన్యూ డిపార్ట్మెంట్లో జాబ్ ఇవ్వడం జరిగింది ప్రజెంట్ సొంత మండలం చేస్తున్నాడు సీనియర్ ఓకే అయితే అప్పుడప్పుడు మీ బావగారు అంటే తను కా ప్రజాశాంతి పాటలు కనిపించడము లేదంటే ఏం చేసిర్రు మాకు ఒక ఉద్యోగం ఇచ్చిర్రు ఒక పది లక్షలు ఇచ్చిర్రు అనే మాట మాట్లాడుతుంటాడు కావాలని తీసుకెళ్ళి తను అట్లా మాట్లాడిస్తుంటారు అంటే తనకేదో అంతకుముందు యాక్సిడెంట్ అయింది కొంచెం అప్పుడప్పుడు తన మెంటల్ స్టెబిలిటీ అటు ఇటుగా ఉంటుందని కూడా విన్నాము ఎందుకు అలా పిక్ చేసుకొని పోయి తను మైండ్ వాష్ చేస్తుంటారా బ్రెయిన్ వాష్ ఏమైనా చేస్తుంటారా ఎందుకలా మేడం ఏమైందంటే యాక్చువల్గా చారి చనిపోక ముందుకు ఒకసారి యాక్సిడెంట్ జరగడం జరిగింది తలకు ఒక పదహారు కోట్లు పడడం జరిగింది అప్పుడు కూడా కొంచెం అన్కాన్షల్లో మాట్లాడేవాడు ఆ తర్వాత శ్రీకాంత్చారి చనిపోవడం శ్రీకాంత్చారి చనిపోయిన తర్వాత ఇంకా కూడా ఒకనొక దిశలో అప్పుడు నేను కూడా చనిపోతా అని బాగా భావోద్రేకానికి లోనైండు అప్పటి నుంచి కొంచెము తను ఫిజికల్గా కొంచెం మానసికంగా దెబ్బతినడం జరిగింది అయితే ఏంటంటే ఈ రోజులలో మీకు తెలియదేముంది మేడం ఒక పార్టీలో మంచి సముద్రిస్త స్థానం ఉన్నటువంటి వ్యక్తులకు కానీ మంచి ఎదుగుతున్న వాళ్ళకు కానీ అలాంటి కొంత పడిపడిన వ్యక్తులు పడిపడిన ఏంటంటే ఆపోజిట్ పార్టీ వాళ్ళు కొంతమంది ఉన్నటువంటి కార్యకర్తలు తనని తీసుకెళ్లడము ఈ రకంగా తనతోని గ్లోబలైజేషన్ ప్రచారం చేయించడము చెప్పించడం తప్ప తన స్వహశక్తితో చెప్పినటువంటి మాటలు ఏం లేవు మేడం అనేది ఇంకా ముప్పుంది ఇద్దరికి అంటే అట్లనే కాదు ఎప్పుడు ఏ పార్టీ వాళ్ళు వస్తారో ఏం మాట్లాడమని చెప్తారో అనేది కూడా మేకకి బాగా బ్రెయిన్ వాష్ బాగా చేస్తుండొచ్చేమో అనుకుంటున్నా లేదు మేడం ఇప్పుడు అట్లా ఉన్నది అయినా కూడా ఇప్పుడు టేబుల్ గా ఉందా ఇప్పుడు తనను ఎక్కడ కూడా ఫోన్ ఇవ్వడం లేదు ఇంటి దగ్గర తనకి ఏమి కూడా ఫోన్ కూడా లేదు మేడం ఫోన్ కూడా ఏమీ ఇవ్వలేదు మేము ఓకే ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులు లేదంటే ఆ రాజకీయ అవసరాలకు వాడుకునే ప్రయత్నము అంటే ఇట్లా మాట్లాడు నువ్వు అంటే జనరల్గా ఎందుకంటే శ్రీకాంత్ ఆచార్య కుటుంబం అనేసరికి ఏం మాట్లాడింది ఆసక్తి ఉంటుంది కదా మేడం ఎందుకంటే గతంలో చూసాం అని కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం అది దాంతో నాకు అనిపించింది కొన్ని కొన్ని సందర్భాలు ఆమె ఉక్కిరి బిక్కిరి చేసి మాట్లాడిపిస్తున్నారని కూడా అనిపించేది అవును మేడం ఏంటంటే యాక్చువల్గా ఇప్పుడు శ్రీకాంత్చ తండ్రిని కూడా అట్నే తీసుకెళ్లేసి ఉన్నటువంటి ప్రతిపక్షాలలో ఉన్నటువంటి పార్టీలు కానివ్వండి ప్రాంతీయ వాళ్ళు కానివ్వండి అక్కడ ఉన్నటువంటి స్థానికులు వ్యతిరేకులు కానివ్వండి వ్యతిరేక పార్టీ ఎంత కుట్రపూరితంగా తీసుకెళ్లేసి తనతో చెప్పించడము ఏంటంటే ఈ యొక్క ఉన్నటువంటి ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా మాట్లాడిపిస్తే మనకు కూడా ఇది ఉంటుంది మనం కూడా గ్లోబలైజేషన్ ప్రచారంలో ఉంటాము పేపర్కి రావడం ఏదో తన స్వలాభాల గురించి కూడా బావగారిని తీసుకెళ్లి చేయించడం జరిగింది మేడం అదే విన్నాను ఎస్ జరిగింది అట్లా అందులో వన్ ఆఫ్ ది పార్ట్ తన దగ్గరికి వెళ్ళడం కూడా జరిగింది సో ఇప్పుడు కాస్త ఎందుకంటే మళ్ళీ ఎలక్షన్ పీరియడ్ దగ్గర వస్తుంది మళ్ళీ వాళ్ళు వీళ్ళు వస్తుంటారు ఇప్పుడన్నా కాస్త స్టేబుల్గా అంటే కొంచెం స్థిమితంగా ఉన్నారా స్థిమితంగా ఉన్నాడు మేడం చూపించడం కూడా జరిగింది తనకి ఫోన్ కూడా ఇస్తే కూడా మళ్ళీ ఎవరు ఫోన్ చేయడం ఇదంతా అని చెప్పేసి ఇంట్లోనే ఉంచాము అక్కయ్య వాళ్ళ దగ్గరనే ఉన్నాడు మంచిగానే ఉన్నాడు ఇప్పుడు హ్యాపీగా ఉన్నాడు వాళ్ళ మమ్మీ అక్కయ్య వాళ్ళ మరుగులు అందరు కలిసి ఉంటున్నారు మంచిగానే ఉన్నాడు ప్రజెంట్ అయితే మంచి పొజిషన్లో మంచిగానే ఇంటి దగ్గర ఉంటున్నాడు సో ఇప్పుడు ఏమంటున్నాడు అంటే ఇప్పుడు అటు శ్రీకాంతాచారి వాళ్ళు మదర్ కావచ్చు అంటే విన్నాం మీడియాలో కానీ జనరల్గా మీతో షేర్ చేసుకున్నది ఒక తమ్ముడుగా మీతో షేర్ చేసుకుంటుంది కదా ఆమెకి ఆమెకి ఏమనిపించిందంట అంటే ఒక్కసారిగా ఒక చౌరస్తా గీతన నేమ్ అంటే ఆ సార్థకత అయింది ఇప్పుడు మేడం ఒక తల్లిగా ఒక అమరవీరుని తల్లిగా తొమ్మిది నెలలు నవమాసాలు పోసినటువంటి తల్లిగా తెలంగాణ ముప్పై మూడు జిల్లాల నాలుగున్నర కోట్ల ప్రజలకు ఇలా శంకరమ్మ గారు అంటే ఒక ఆదర్శంగా అమరమైన తల్లిగా ఏదైతే ఎలిమినగర్ రింగ్ రోడ్లో తన మాంసం ముద్దను నూనెగా తన యొక్క నరాలను ఒత్తిగా తన యొక్క మంటనే దీపంగా అర్పించడం ఏ విధంగా అయితే జరిగిందో అదే ఈరోజు శంకరమ్మ గారు కూడా మా అక్కయ్య గారు చాలా చాలా తన మాటలలో కాదు తన భావోద్వేగంగా తన వ్యక్తిత్వంగా కూడా చాలా ఆనంద భాషలతోనే ఉన్నది ఎందుకంటే చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే కొడుకు చనిపోయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి సిచ్యువేషన్లో పార్టీ తనకి ఇస్తున్నటువంటి మంచి ఏదైతే స్థానాన్ని ఇంకా కూడా ఆమె నిన్న ప్రకటించినప్పటి నుంచి తనలో ఇంకా ఎక్కువైపోయింది ఏంటంటే సంతోషంగా నాకు నా తెలంగాణ వచ్చింది నా కొడుకు కూడా ఈరోజు ఒక మంచి స్థానానికి పేరు పెట్టారు గుర్తింపున్న స్థానానికి హైదరాబాదులో ఉన్నటువంటి ఆల్ ఏదైతే డిస్టిక్ హెడ్ క్వార్టర్స్ నుంచి వచ్చేటువంటి ప్లేసెస్లో ఉద్యమాల ఎక్కడైతే ఆత్మహత్యకు పాల్గొట్టడో అదే గడ్డకు పేరు పెట్టడం అనేది చాలా మంచి పేరు అని చెప్పేసి తన మాటల్లో తన కన్నీటి ద్వారాలలో కూడా చెప్పడం జరిగింది కానీ నిన్న నిన్న మొన్న కొన్ని సోషల్ మీడియా వాళ్ళు ఫోన్ చేసి ఆమె ఏమో చెప్తుందని ఎక్స్పెక్ట్ చేసిరు బట్ ఆమె చాలా బ్యాలెన్స్గానే చాలా సంతోషం వ్యక్తం చేసింది ఆమెతో ఇంకా నెగిటివిటీ చెప్పించాలనే ప్రయత్నం కనిపించింది మేడం ఏమంటారు మీకు ఇళ్లకు కదా పెట్టిరు అన్నదానికి చాలా సంతోషము అని అనగానే ఇంకా వాళ్ళు వాళ్ళు ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేక ఫోన్ పెట్టేసిరు అంటే సోషల్ మీడియా కావచ్చు ఇది కానీ కొంత దౌర్భాగ్య స్థితికి ఏంటంటే అంటే నేను ఒక తెలంగాణ బిడ్డగా ఇక్కడ కూర్చొని నిజంగా ఒక జర్నలిస్ట్గా పక్కన పెడితే ఒక తెలంగాణ బిడ్డగా కొన్ని మంచిని మంచి అని ఒప్పుకోలేని పరిస్థితులు దౌర్భాగ్యం తయారైంది నిన్న చూస్తే నాకు నిన్న శ్రీకాంతాచారి వాళ్ళ మదర్ తోటి ఏమన్నా వ్యతిరేక ఆమె ఇష్టం ఆమె ఒపీనియన్ ఆమె వ్యతిరేకంగా మాట్లాడుతుందా ఆమె నచ్చి మాట్లాడుతుందా ఆమెకి ప్రియారిటీ ఇవ్వాలి కానీ తోటి వ్యతిరేకంగా మాట్లాడించడానికి చాలా ప్రయత్నాలు చేశారు మీ దృష్టి కూడా వచ్చే ఉంటుంది అవును మేడం ఏమంటారు దీనిపైన ఏమంటారు మేడం ఇప్పుడు కావాలని చెప్పేసి ఉన్నటువంటి ప్రభుత్వంలో కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ హరీశ్వరరావు గారు కానీ స్థానిక మంత్రివర్యులు జగదీశ్వర్ రెడ్డి గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గారు కానీ వీళ్ళ దృష్టిలో ఉన్నటువంటిది ఇప్పుడు ఒక చారికి సముచిత స్థానం కల్పించాలని ఆ రోజు రెండు వేల పద్నాలుగులో ప్రభుత్వం ఉన్నటువంటి ఎలక్షన్లలో స్థానికంగా ఒక కాన్స్టెంట్ ఇవ్వడం కానిస్టెంట్గా చేయడం సరే సహజము ఓడిపోవడం అనేది గెలుపు సహజంలో గెలుపుకోవటంలో అనేది సహజము కానీ స్టార్టింగ్లోనే తమకు సముచిత స్థానం కల్పిస్తేనే కదా ఒక ఎమ్మెల్యే స్థాయిగా పోటీ చేయడం అనేది మేడం మ్యాడమ్ జోక్ ఇన్ ఒక యాభై ఆరు ఒక నాలుగు ఐదు మండలాలు యాభై ఆరు రెడ్డి మీద సానంపూర్ రెడ్డి తర్వాత గెలిచిండు కదా మేడం ఇప్పుడు ఒక అక్కడ పెద్ద ఆయన ఉన్నాడా చిన్న ఆయన ఉన్నాడా కాదు మేడం ప్రజెంట్ కేసీఆర్ అనే వ్యక్తి పార్టీలో సముచిత స్థానం కల్పించిందా లేదా అనేది ఆలోచించాలి అదొకటి రెండోది కూడా వీళ్ళు మర్చిపోతున్నారు అదంగా నిజంగా పార్టీలకు సంబంధించిన విషయమా ఒకవేళ శ్రీకాంతాచారికి టికెట్ ఇచ్చి కేసీఆర్ నిలబెడితే ఆ రోజు మరేం పోటీకి నిలబెట్టాల్సిన పోటీ నిలబడాల్సిన అవసరం ఏముండే నైతిక బాధ్యత వహించి నేను ఆ తల్లికి గౌరవిస్తున్నాను నేను ఏకగ్రీవంగా ఎన్నుకుంటామని అంటే అది తెలంగాణ గౌరవమే కదా మరి అవును మేడం ఆ రోజు ఏక ఏకగ్రీవంగా ఎన్నుకోండి అని అనని వాళ్ళే ఈరోజు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు ఆ రోజు సపోర్ట్ చేయని వాళ్ళే ఈరోజు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు ఎందుకంటే తన యొక్క ప్ర తన స్వార్థం గురించి తన పార్టీ స్వార్థం గురించి మాట్లాడుతున్నారు ఆ రోజు అదే స్థానంలో మరి ఏకగ్రీవంగా అని చెప్పేసి ఎవరైతే పోటీ చేసిన వ్యక్తులు ఉన్నారో తనే ఏకగ్రీవం అనుకుంటే ఈ రోజు అక్క ఎమ్మెల్యే అయ్యేది కానీ ఆ రోజు ఏమో మాట్లాడలేదు ఈ రోజు ఈ రోజు తొమ్మిదేళ్ళ గుర్తొచ్చిందా నాలుగేళ్ళ గుర్తు వచ్చిందంటే ప్రభుత్వం రాకముందుకే ఒక సముచిత స్థానం కల్పించింది ప్రభుత్వం కేసీఆర్ గారు కల్పించే కదా మేడం బిఫోర్ ఆన్ ఎలక్షన్స్ ఒక ఎమ్మెల్యే సీట్ కాన్స్టెంట్గా ఇచ్చింది మరి ఆ రోజు కల్పించిన తర్వాత తొమ్మిదేళ్ళ తర్వాత అంటే అయితే అక్కయ్యతోనైతే ప్రస్తావన చేస్తూనే ఉన్నారు జర్నీ అనేది ఉన్నదే ఉన్నది టీఆర్ఎస్ పార్టీలనే ఉంది అక్కయ్య టీఆర్ఎస్తోనే జర్నీ చేస్తుంది కేసీఆర్ గారు కేటీఆర్ గారు అందరు మినిస్టర్లు అందరు ఎమ్మెల్యేలు ఎవరికి ఫోన్ చేసినా తన పని చేసి పెడతారు తను అందరి దగ్గరికి పోతుంది అందరితో కలిసి ఉంటుంది మరి ఆ రోజు వ్యతిరేక పవనాలతో మీరు అంత వ్యతిరేకంగా నిలబడదు ఎందుకు బాధ్యత లేదా ఆ రోజు వాళ్ళకి ఏంటన్నా కేవలం ఆ రోజు ఉండాల్సిన ఈ రోజు ముఖ్యమంత్రి కేసీఆర్కే కాదు కదా ఒక తెలంగాణ కోసం ఈ రోజు అందరూ తెలంగాణలో ఇది జరగలేదు ఇంకా అది జరగలేదని జబ్బలు జరుచుకొని కాలర్లు ఎగరేస్తున్నాం మరి వాళ్ళకి ఆ రోజు ఆమె మీద పోటీకి నిలబడకూడదు అనేది నైతికత కూడా ఉండాలి కదా ఆ రోజు ఏకగ్రీవం ఎందుకు చేయలేకపోయినారు అదే మేడం ఆ రోజు చేయలేకపోయారు ఈ రోజు అంటున్నారు దానికి ఇంకా వాళ్ళ విఘ్నతకే వదిలేయడం జరుగుతుంది మాట్లాడే ఏ పెద్ద మనుషులంతా కూడా ఆ రోజు వ్యతిరేకంగా పోటీ నిలబెట్టడం జరిగింది మరి ఈరోజు శంకరమ్మ గారికి ఈ ఇన్ని సంవత్సరాల తర్వాత కేసీఆర్ జ్ఞాపకం వచ్చారంటే మరి స్టార్టింగ్లో ఉద్యమ తల్లిగా ఒక దగ్గర కాన్స్టెంట్లో పోటీ చేస్తున్నప్పుడు మీకెందుకు లేదు ఆ రోజు వాళ్ళకి అలాంటి గుర్తింపు ఉంటే ఈరోజు వాళ్ళు మాట్లాడినా కూడా సరే దానికి అర్థం ఉందనుకోవాలి కానీ కేసీఆర్ గారు స్టార్టింగ్ నుంచి కూడా శంకరమ్మ అనే వ్యక్తికైతే శ్రీకాంత్చారి తల్లిగా మా అక్కయ్యకు ఆ రోజు నుంచి కూడా స్థానం అనేది కల్పించిండు ఒక పెద్ద స్థానమే కల్పించింది స్టార్టింగ్లో గెలుపుకోవటంలోనే సహజం అది కానీ ఆ రోజు కల్పించిండు తర్వాత పనులు చేస్తున్నవారు తర్వాత వాళ్ళకి కావాల్సింది కూడా అంతా తన కొడుకు కూడా గవర్నమెంట్ జాబ్ ఇవ్వడం జరిగింది ఇవన్నీ కూడా జరుగుతూనే ఉన్నాయిగా మేడం ఏది కూడా జరగకపోతే ఈరోజు మనం ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళ మాటలు కూడా మనం సమర్థించే వాళ్ళం కానీ వాళ్ళ మాటలకు అర్థం లేనటువంటి వ్యవహారాలు జరుగుతున్నాయి వాళ్ళ మాటలకి నూట పది పర్సెంట్ ఈరోజు చారి ఫ్యామిలీకి కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ అన్నదండలతోని ప్రభుత్వ పరంగా అందేటివన్నీ కూడా అంది వాళ్ళకు జరిగేటివన్నీ కూడా జరుగుతున్నాయి కాబట్టి ఈరోజు మేము శ్రీకాంత్చారి మేనమామగా మా ఉన్నటువంటి మా ఫ్యామిలీ మొత్తం కూడా చాలా సంతోషంగా అసలు మేము ఈ త్రీ డేస్ నుంచి అయితే మంచి పండుగ చేసుకుంటున్నాం మేడం మాకు నిజమైనటువంటి తెలంగాణ ఆ రోజు వచ్చింది ఈరోజు ఇంకా వచ్చింది అనుకుంటున్నాం కరెక్టే కదా ఒక బిడ్డని ప్రాణాలు అర్పించిన బిడ్డ పేరు ఈరోజు సార్థకమై అంటే చనిపోయినాక కూడా ఎవరైనా ఏమనుకుంటారు నేను చనిపోయినా నలుగురిలో మిగలాలి అనుకుంటారు కాలక్రమేణా పేరు పోకుండా ఒక పెద్ద చౌరస్తాక తీసుకొచ్చి పేర్లతోటి ఇది అవుతుంది అనుకోవచ్చు కాదు పెట్టకపోతే ఒక బాధ పెడితే ఒక బాధ అన్నట్టుగా చేస్తే ఒక బాధ చేయకపోతే ఒక బాధ ఒక అత్యున్నత ఎప్పుడు ఇంకా ఆయన రేపు 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 జనరేషన్స్ మారుతా ఉంటే ఈ శ్రీకాంతచారి చౌరస్తా ఎందుకు వచ్చిందని రేపు ఫ్యూచర్ జనరేషన్ పిల్లలు అడిగితే ఈ కథ అంతా వస్తుంది కదా అవును మేడం అంటే ఈ మర్చిపోతున్నారు పేరు పెట్టినంత మాత్రాన ఇదవుతుందా ఏం న్యాయం చేశారంటారు సో ఈరోజు డబ్బులు ఏమి ఇచ్చారు ఉద్యోగాలు ఏమి ఇచ్చారు పక్కన పెట్టి కానీ రేపు రేపు ఇప్పుడు అందరికి గుర్తుండదు ఒక ఇంకా రెండు మూడు జనరేషన్స్ మారితే మనం అనుకుంటాం కదా పలానెప్పుడు ఎప్పుడు ఎందుకు ఈ జిల్లాకి పేరు ఉంది మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తాం రేపు ఇది జరిగినప్పుడు ఇంత జరిగింది అనేది బయటకు రాదా చరిత్ర ఉంటుంది మేడం తప్పకుండా ఉంటుంది ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే ఈరోజు ఇంటర్ ఫస్ట్ ఇయర్లో వన్ ఆఫ్ ది కాళేశ్వరం గురించి ఒక క్వశ్చన్ వచ్చింది కేసీఆర్ గారు పెట్టినటువంటి ప్రాజెక్టులలో అతి పెద్ద మహోత్తరమైనటువంటి పెద్ద కాన్సెప్టు ఇంటర్నేషనల్ స్థాయిలో మన దగ్గర ఉన్నటువంటి స్థాయిలో కాళేశ్వరం ప్రాజెక్ట్ ఒక పెద్దది ఆ ప్రాజెక్టు గురించి కూడా ఈరోజు ఇంటర్మీడియట్లో ఒక లెసన్ దానికి ఒక క్వశ్చన్ రావడం జరిగింది అంటే ఇలా కాళేశ్వరం ఏంది అనేది పిల్లల స్థాయి మనకు ఆల్రెడీ ఇంటర్వ్యూ ఉంటే ఆ పిల్లల కానించి వాళ్ళ పిల్లలకు వాళ్ళ పిల్లలకు అందరికీ కూడా తెలిసిపోతూ ఉంటుంది అంటే వాళ్ళు ఫిజికల్గా చూసే టైంకి వాళ్ళు ఆల్రెడీ రీడింగ్ అండ్ రైటింగ్లో చూస్తున్నారు రేపు ఫిజికల్గా కూడా చూస్తారు ఎస్ అట్లనే ఈరోజు శ్రీకాంత్చారి పేరు పెట్టి ఎల్బినార్ రింగ్ రోడ్కి ఇంకొక జస్ట్ టూ ఆర్ త్రీ మంత్స్లోనే రేపు జస్ట్ అప్కమింగ్ జూన్ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ కాగానే అక్కడ ఒక ఏంది అంటే అరే లే అదే శ్రీకాంత్చారి చౌరస్తా అనే నామకరణంతో ఒక త్రీ మంత్స్లలో రన్నింగ్ అప్ టు రన్నింగ్ నామకరణంలో పిలవడంలో తేడా వచ్చేస్తూ ఉంటుంది ఎందుకు వచ్చింది అనేది ఇప్పుడు ఆ బస్సులో ఉన్న ఒక తల్లి దగ్గర ఉన్నటువంటి కొడుకే అడగొచ్చు కొంతమంది తెలియకపోవచ్చు తెలియనప్పుడు ఆహా దాంతో పాటు ఒక చరిత్ర ఒక రెండు నిమిషాలన్నా ఇలా జరిగిందిరా నాయన ఇలా జరిగింది ఇట్లా ఇట్లా త్యాగం చేసిండు ఆత్మ బలిదానం చేసుకుండు అనేది ఒకటి ఎప్పుడు కూడా ఇంకా అది జరుగుతుంటుదా చర్చ అనేది ఆ పేరు అట్లా తిరుగుతూ ఉంది కదా అది బట్ అది అర్థం చేసుకోగలగాలే ప్రతిదీ కూడా రాజకీయం చేయొద్దు అనేది నాకు అనిపించి నేను ఎంత దూరం వచ్చా వాస్తవానికి లేకపోతే అక్కడ నాకు ఏదో ఇప్పుడు ఆ కుటుంబాన్ని పొగిడించాలనో నాకు అది కాదు జరిగిన జనరల్ ని లేదు మేడం నిజం ఎప్పుడో కానీ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది మేడం జరిగిన ని పది మంది పది మందికి ప్రచారం చేయడంలో తప్పు లేదు కానీ జరగంది జరిగినట్టుగా ప్రచారం చేయడంలో తప్పు ఉంటుంది ఎట్లా ఉంది హెలివి నగర్ ఇప్పుడంతా అంతా కూడా చూపు ఉంటుంది కదా కదా మీరు ఇక్కడే ఎలా ఉంది చాలా బాగుంది మేడం చాలా బాగుంది మేడం సుధీర్ రెడ్డి గారికి ఇక్కడ వార్డ్ మీటింగ్స్ కూడా జరిగా జరిగాయి ఎయిటీన్ రోజుకి ఒక వార్డ్ మీటింగ్ జరుగుతుంది ఆ మీటింగ్లలో ఇప్పుడు శ్రీకాంచారి పేరు నామకరణం చేసిన తర్వాత టూ మిస్ జరిగాయి చాలా అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఓటర్స్ కూడా చాలా సంతోషపడుతున్నారు సార్ మీరు ఫస్ట్ మాకు మంచి చేసిన పని మాకు అవసరాలకు తగ్గట్టు పక్కకు పెట్టాను సార్ ఫస్ట్ మాకు అవసరానికి మించిన పని చేశారు సార్ మీరు ఒక స్థానిక మేము నిలబెట్టుకున్నందుకు మేము మిమ్మల్ని గెలిపించుకున్నందుకు మీరు ఒక మంచి పేరును మా ఎల్బినగర్ కానిషనాడికి పెట్టించారు సార్ శ్రీకాంత్ శ్రీకాంత్చారి పేరు ఆయన చిరస్థాయిగా నిలిచిపోయేటట్టు చేశారు సార్ కేటీఆర్ గారు కానీ కేసీఆర్ గారు కానీ ప్రజల గుండెల్లో ఉన్నారు ఈ పేరుతో ఇంకా కూడా మా ఎల్బినగర్ గుండెల్లో ఉంటారని చెప్పేసి ఈ రోజు ఇక్కడ సెటిలర్స్ ఎక్కువ ఉంటారు అంటారు అవును మేడం సో అందుకనే కొంచెం డిఫరెంట్ తీర్పు కూడా అంటుంటారు కదా ఈసారి ఎట్లా ఉండే అవకాశం ఉంది తప్పకుండా మార్పు జరుగుతుంది మేడం తప్పకుండా మార్పు జరుగుతుంది ఇక్కడ ఎంత సెటిలర్స్ ఉన్నా ఇక్కడ జరిగే అభివృద్ధి పనుల మీద కేసీఆర్ గారు చేసేటువంటి అభివృద్ధి పనులు కేటీఆర్ గారు పరిచే అమలు అమలుపరిచే పనులు అభివృద్ధి పనులు సుధీర్ రెడ్డి గారు స్థానికంగా చేసే అభివృద్ధిని డెవలప్మెంట్ ను ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఒకప్పుడు ఏ చెరువులు కూడా మాకు ఏం తెలవబోతుండేది మేడం ఏ చెరువులు ఎక్కడ ఏ కుంటలు ఎక్కడ ఎక్కడి నుంచి ఎక్కడ వెళ్తున్నాయి అసలు ఏంది ఈ వర్షం వస్తే ఇక్కడి నుంచి వాటర్ ఎందుకు వస్తుంది ఈ ఫ్లోటింగ్ మాకు తెలవబోయేవాళ్ళం ఈరోజు ఎక్కడ చెరువులు ఎక్కడ సుందరీకరణ ఎక్కడ డెవలప్మెంటు ఈ వాటర్ ఎటు పోతున్నాయి ఈ వాటర్ ఎట్లు వస్తున్నాయి ఈ రోడ్లు ఈ ఎల్బినగర్ అసలు మేమే ఊహించుకోలేకపోతున్నాము మేడం ఒక జస్ట్ టూ థౌజండ్ ఫోర్టీన్ బిఫోర్ ఎల్బినగర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ బిఫోర్ ఎల్బినగర్ ప్రజెంట్ నగర్ చాలా మేడం హండ్రెడ్ అండ్ పర్సెంట్ డెవలప్మెంట్ ఉన్నటువంటి ఎల్బీ నగర్ కాన్స్టాంట్ ఎందుకంటే అది పెద్దది కాబట్టి పోటీల విషయంలో కూడా రేపు ఎవరెవరిని దింపాలి ఏంటి దింపాలని చర్చలు కూడా అంతే స్ట్రాంగ్ గా ఉన్నాయి అటు బీజేపీ కావచ్చు ఇటు కాంగ్రెస్ కావచ్చు ఇవన్నీ కూడా చాలా స్టాండర్డ్ గానే ఆలోచిస్తున్నాయి అంటే ఇంకొక చర్చ దీనిపైన బలంగా జరుగుతుంది ఎందుకంటే గతంలో మనకి టీడీపీ నుంచి ఆర్ కృష్ణయ్య గెలిచిండు దాని తర్వాత ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలవడము అంటే గతంలో ఇదంతా జరిగింది కాబట్టి దీనిపైన ఫోకస్ ఎక్కువ ఉంది పోటీ చేయాలనుకున్న వాళ్ళ ఫోకస్ ఎక్కువ ఉంది ఎట్లా ఉండబోతుంది ఈసారి ఇక్కడ అంటే టీఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్గా రూపాంతరం చెందింది కాబట్టి అంటే సుధీర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచాడు కదా బీఆర్ఎస్ నుంచి కదా ఈసారి పోటీ చేయబోయేది ఎట్లుంటుందనే ఒక చర్చ ఆసక్తిగా బాగా అయితే ఉంది ఉంటుందా టఫ్ కాంపిటీషన్ ఉంటుందా సుధీర్ రెడ్డికి అంటే ఏమనిపిస్తుంది ఓవరాల్ సినారీ చూస్తుంటే ఇక్కడ ఓవరాల్గా అయితే సుధీర్ రెడ్డి సునాసంగా ఈజీగా గెలవగుతాడు మేడం ఇంకా ఎక్కువ కూడా మెజార్టీ రావచ్చు ఎందుకంటే కేసీఆర్ గారు తీసుకున్నటువంటి ఏదైతే విప్లవాత్మకమైనటువంటి మార్పు ఉందో టీఆర్ఎస్ బీఆర్ఎస్ అనేది మా దగ్గర ఉన్నటువంటి సెటిలర్స్ ఓట్లు ఇంతకు ముందుకైనా కూడా కేసీఆర్ గారి నోట ఏదైతే ఉందో మీరు సెటిలర్స్కి మీరేం భయపడొద్దు అందరం కూడా మా కన్న బిడ్డల్లాగా చూసుకుంటామని ఏదైతే నినాదంతో పోయిండో కేసీఆర్ గారు ఫస్ట్ టూ థౌజండ్ ఫోర్టీన్లో అదే నినాదంతో మేము ఓట్లు పడడం జరిగింది ఇప్పుడు దాన్ని కాస్త బీఆర్ఎస్ చేయడం ఇంకా ప్రజల గుండెల్లో ఉన్నటువంటి సెటిలర్స్లలో కూడా మనకంటూ మనదే అన్నట్టుగా ఇంకా ఉండడం ఇప్పుడు సుధీర్ రెడ్డి గారికి ఇంకా బాగా బలం చేకూరిందనేది నేను ఇంకా అనుకుంటున్నా అంటే ఒకప్పుడేమో ఉద్యమము ఉద్యమ సమయంలో కాస్త భయపడ్డ మాట వాస్తవం పక్క రాష్ట్రం కలిసి ఉన్నప్పటికి కూడా దాని తర్వాత ఒక ఫస్ట్ టర్మ్ కూడా కొంత భయం ఉండొచ్చు ఇప్పుడు మీకు కూడా ఎల్బీ నగర్లో మీ నైబర్స్ లేకపోతే ఎవరో ఒకరు ఉండుంటారు కదా ఇప్పుడు నిజంగా మేము సెట్లర్స్ అనే ఫీలింగ్ ఉందా ఇది మా ప్రాంతం అనే ఫీలింగ్ ఉందా ఇప్పుడు అంటే అంటే స్వేచ్ఛగా అయితే ఉండగలుగుతున్నారా హండ్రెడ్ పర్సెంట్ స్వేచ్ఛగా ఉంటారు మేడం నేను ఉండే ప్రజెంట్ బజారు మొత్తం వాళ్ళే ఇక్కడ ఓకే వీళ్ళందరూ కూడా చాలా బాగుంటారు వాళ్ళకు ఆ ఫీలింగ్ అనేది వీళ్ళ ఇబ్బందులు గురి చేయడము మన అంటే ప్రభుత్వం ఇక్కడ తెలంగాణ వాళ్ళు అట్లాంటివి ఉన్నాయా చూస్తున్నారు దాదాపుగా తెలియాలంటే మేడం మన తెలంగాణ ఆంధ్ర అనేది లేకుండా మన వాళ్ళకంటే ఎక్కువ వాళ్ళే స్వేచ్ఛ కురు మేడం రియల్గా చెప్పాలంటే ఇక్కడ వాళ్ళే ఇక్కడ కాలనీ ప్రెసిడెంట్స్ కానీ వాళ్ళే ఇక్కడ ప్రధాన కార్యదర్శులు కానీ టెంపుల్స్ కానీ వాళ్ళ దగ్గర మనం మమేకమై వాళ్ళతో కలిసి ఉండి ఆ టెంపుల్లో మనం కూడా భాగం పంచుకోవడం జరుగుతుంది వాళ్ళే ఎందుకు ఉండాలి వాళ్ళే కాదు మనమే ఉండాలని ఆ భయభ్రాంతల గురైన వాళ్ళైతే ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి టెంపుల్స్ వల్ల వాళ్ళు ఎవరు కూడా చైర్మన్ గారు కానీ ప్రజెంట్ వాళ్ళే ఉన్నారు వాళ్ళ ఫీలింగ్ ఏం లేదు నో 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 ఏ ఫీలింగ్ లేదు చాలా కలిసిమెలిసి ఉంటున్నాం చాలా బాగుంది వాళ్ళు టిఆర్ఎస్ వచ్చిన తర్వాత ఏదో అనుకున్నారు కానీ వాళ్ళు ఇప్పుడు వాళ్ళ మాటలలో చెప్తుంటే డైలీ ఫ్రెండ్లీగా వాళ్ళకు ఉన్నటువంటి హ్యాపీనెస్ నిజంగా మనతో పంచుకుంటున్నారు చాలా మంచి ఎందుకంటే మా మీద వివక్ష ఉంటుంది ఏమో గతం అంటే స్టార్టింగ్లో మాట వాస్తవంగా భయపడిన దానికి ఇక్కడ దానికి ఏం పొంతన లేదనేది ఉంది ఎవరికి వాళ్ళు ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటే అయితే మామూలుగానే ఉన్నారు ఎందుకంటే చూస్తున్నాం అందులో ఈ ప్రాంతం ఇటు ఒకటి కూగడిపల్లి ఒకటి ఎక్కువ ఉంటుంది సెట్లర్స్ అనే పదం మనం అగైన్ అగైన్ వింటుంటాం అవును సో ఆ ప్రాబ్లం కానీ అట్లాంటిది ఏమీ లేదు అలాంటి ప్రాబ్లం అయితే ఏం లేదు మేడం అతి పెద్ద నియోజకవర్గం ఎల్మిన నగర్ మీకు తెలుసు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ సెట్లర్స్ కూడా ఈరోజు స్థానికంగా అనేది వాళ్ళకే ఉంది మేమే స్థానికులం అన్నట్టుగా ఉంది మాకు రెండోది ఏంటంటే ఇదంతా రూట్ అనేది ఒక రూట్ అనేది రెండోది అందరు కూడా కలిసిమెలిసి ఉండడం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా వాళ్ళు అట్నే ఉన్నారు మనతో పాటు ఈరోజు కూడా వాళ్ళు అందరూ అనుకున్నట్టుగా ఈ ప్రతిపక్ష వేరే వాళ్ళు మాట్లాడడం వరకే కానీ అది అలాంటిది ఏం లేదు మేడం చాలా బాగున్నారు చాలా కలిసిమెలిసి ఉంటారు అందరు బాగుంటారు కోఆపరేషన్ ఆల్ ఫెస్టివల్స్ కూడా కలిసి చేయడం జరుగుతుంది ఇహా ఉండి థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే చాలా కాలం తర్వాత మళ్ళీ ఒకసారి చారి గురించి మాట్లాడుకునే సమయం ఉంది ఇంకా ఇంకా మాట్లాడుకునే సమయాలే ఎక్కువగా ఉంటాయి థ్యాంక్ యూ సో మచ్ మాకు కూడా సమయం ఇచ్చి మీరు షేర్ చేసుకున్నందుకు ఓకే మేడం థ్యాంక్ యూ